నమస్కారం, ఎస్కే వన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యామిని. పచ్చదోరణం కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తి శాసనసభ్యులు దద్దుకుంట శ్రీధర్ రెడ్డి మొక్కలు నాటి దాదాపుగా 1008 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మొక్కలను కాపాడే దిశలో అధికారులతో ప్రతిజ్ఞ కూడా చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక్కడే కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి చోట మొక్కలు నాటడం వలన వర్షాలు బాగా పడటానికి మొక్కలు వెంటనే ఎదుగుదలకు వస్తాయని, ఈ మొక్కలు పర్యావరణానికి ఎంతో తోడ్పడే దిశలో ఎంతో తోడ్పడతాయని, ఈ మొక్కలు మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని స్వచ్ఛమైన ఆక్సిజన్ను వదులుతాయని, ఈ మొక్కలు పెద్ద చెట్లుగా భవిష్యత్తులో ఎదిగి పాదచారులకు నీడనిస్తాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మా వంతు సహాయంగా సమాజానికి ఉపయోగపడేలా కొన్ని మొక్కలను ఈ కార్యక్రమం ద్వారా నాటడం జరిగిందని, దీని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, ఫారెస్ట్ అధికారులు మరియు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని, నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని, మన ఊరూరా వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.